పరమశివుడికి శివుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు ఇలా అనేక రకాలుగా పిలుస్తుంటారు. అయితే శివుడు వెలసిన ఈ ఆలయంలో ఆయనను నంజుండేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. మరి శివుడిని ఎందుకు అలా పిలుస్తున్నారు, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో సంజనగూడ్లో అతి పురాతనమైన శ్రీకంఠేశ్వర ఆలయం ఉంది. కంబినీ నది తీరంలో గల శ్రీకంఠేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయాన్ని సంజనగూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం గోపురం ఎత్తు 120 అడుగులు. ఇక్కడ ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేని వారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం. అయితే టిప్పు సుల్తాన్ తన పట్టపు టేనుగును చూపు కోల్పోతే ఈ స్వామిని ప్రార్థించాడని, దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కథనం. ఇలా పిలవడం వెనుక కారణం ఏంటంటే పాల సముద్రంలో ఉద్భవించిన హలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకొనుటచే శివుడికి నంజుండేశ్వర అని పేరొచ్చింది. ఆ స్వామి పేరు మీదుగానే ఈ పట్టణానికి నంజన్గూడ్ అనే పేరు ఏర్పడినట్లు చెబుతారు. ఈ ఆలయం చిన్నదైనప్పటికీ అతి ప్రాచీన కాలం నుండి గొప్ప మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారం చుట్టూ శైవ భక్తుడైన నాయనారులు 63 మంది విగ్రహాలున్నాయి. ఇవి 11వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలియచున్నది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అద్భుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి. ఇంకా ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు నెమలి వాహనంపై కూర్చుని ఉండగా నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి తలపై పడగ విప్పిన శిల్పం అద్భుతంగా ఉంటుంది. ఇంకా నంజన్గూడ్కి దగ్గరలో పరశురామ దేవాలయం ఉంది. ముందుగా శివుడిని దర్శించి తర్వాత ఈ దేవాలయాన్ని దర్శిస్తే గానీ తీర్థయాత్ర పూర్తి కాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గుట్టపైన ఉంది. ఇక్కడ పరశురాముడు మాతృ హత్యాదోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేశాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించడానికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘ రోగాలు నివారింపబడతాయని భక్తుల నమ్మకం. ఇచ్చటి మృత్తిక ఔషధంతో సమానమంటారు. అనేక చర్మ రోగాలకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు. ఇలా శివుడు వెలసిన ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగే బ్రహ్మాండమైన ఈ రథోత్సవానికి వేల కొద్ది భక్తులు దక్షిణ దేశం మారుమూల నుండి వస్తూ ఉంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.